हाय फ्रेंड्स, वेलकम टू जेन्सिस कुकिंग आर्ट्स। इवाल्टी रेसिपी वंकाय टमाटो पचड़ी। इदी राइस लो कानी रोटीस लो कानी चाला टेस्टी गा उंटुंदी। ईजी गा कूडा मनम 10 मिनट्स लो ई पचड़ी तैयार चेसुकोवच्चु। फ्रेंड्स, मन चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे तप्पकुंडा चैनल नी सब्सक्राइब चेसुकोंडी। इप्पुडु वंकाय टमाटो पचड़ी एला तैयार चेयालो चूद्दाम। स्टव ऑन चेसी पैन पेट्टुकोवाली। दांट्लो 2 टेबल स्पून नूने वेसुकोनी, 1/2 टी स्पून शनगपप्पु, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6-7 మెంతులు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు టమాటోలు, అంటే నేను చిన్న సైజు 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. చిన్న సైజు 2 ఉల్లిపాయలు వేసుకోవాలి, 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇవి ఎక్కువ కారం లేవు, అందుకే నేను 10 పచ్చిమిర్చి వేశాను. పచ్చిమిర్చి కారం చూసి మీరు కావాలంటే ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వంకాయల్ని కూడా కట్ చేసి ఇలా శుభ్రంగా కడిగేసినవి వేసుకోవాలి. వంకాయలు 100 గ్రామ్స్ వరకు నేను వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇది ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. చూద్దాం, చూడండి, ఇవన్నీ కూడా టమాటా వంకాయ అన్నీ బాగా మగ్గినాయి నూనెలో. ఇప్పుడు 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఒకసారి మూత తీసేసి చూడండి, మీకు వంకాయ నేను చూపిస్తాను. ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలి. చూడండి, కట్ అయిపోయింది, అంటే నూనెలో బాగా మగ్గిపోయినాయి వంకాయలు టమాటాలు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల వరకు నూనెలో మగ్గించుకోవాలి. నూనెలో మగ్గించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే 6-7 చిన్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఇలా కచ్చా పచ్చగా పచ్చడి నూరుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా అవసరం లేదు, ఒక్కసారి అలా తిప్పి ఆఫ్ చేస్తే చాలు. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఈ తాలింపు వేస్తేనే పచ్చడి అనేది ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చళ్ళలో, ఈ తాలింపు అంతా కూడా వేసేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నూనె అంతా పచ్చడికి పట్టేటట్టు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, టేస్టీ టేస్టీ వంకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.